సో ఇంకొకటి ఏంటంటే తెలుగులో అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టు చాలా సినిమాలు తీస్తున్నారు అంటే మూవీ మూవీకి బడ్జెట్ లో కూడా పెరిగి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి సో అలా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు బాలీవుడ్ కోలీవుడ్ అలా ఒక్కొక్క యాక్టర్స్ ని తీసుకుని సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడానికి చాలా వరకు డైరెక్టర్స్ ఇదే ఆలోచిస్తున్నారు సో అక్కడ రిలీజ్ చేయాలి అంటే సో మీరు డైరెక్ట్గా అలా ఏమైనా పెట్టారా కొంతమరంటే ఇప్పుడు మీరు మీరు తెలుగు వాళ్ళు మన తెలుగు నుంచి ఎవరైనా ఉన్నారా లేదంటే మీరు మీరు ఓన్లీ హాలీవుడ్ యాక్టర్స్ అంతేనా ఇంకా నేను ఇంకా హాలీవుడ్ యాక్టర్స్ అండి అంటే స్టోరీ ప్రకారంగా వెళ్ళాను ఈవెన్చువల్లీ నేను ఇంకా తీస్తాను తెలుగులో తీస్తాను ఆబ్వియస్లీ హాలీవుడ్లో కూడా తీస్తాను అండ్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో ఫ్రెండ్స్ కానీ చాలా జరిగింది సో డెఫినెట్లీ నేను తీస్తాను నెక్స్ట్ ఫిలిం డిరెక్ట్ చేస్తాను నేను మీరు అడిగినట్టు తెలుగులోనే తీస్తున్నారు సౌత్ ఇండియా పాన్ ఇండియా ఇట్లా జరుగుతూ ఉన్నాయి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను చెప్పినట్టు వై నాట్ వై నాట్ ఆర్ఆర్ఆర్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఒక డోర్వే ఓపెన్ అయింది అట్లా మన వాళ్ళు కూడా ఇంకా దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ టు హాలీవుడ్ వై నాట్ ఆబ్వియస్లీ నాట్ వీ హ్యావ్ టు ఇప్పుడున్న దాని ప్రకారం అయితే స్టోరీస్ కానీ ఎవ్రీథింగ్ వీ డూ రియలీ గుడ్ అండి మన స్టోరీస్ కానీ అందుకే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అందరు చూస్తున్నారు మన దగ్గర టాలెంట్ ఉంది సో వై నాట్ ఓకే సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎవరు తెలుగులో సినిమాను ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు తీసు తెలుగులో డెఫినెట్లీ తీస్తాను నాకు రెండు స్టోరీలు వచ్చాయండి స్టిల్ ఇన్ టాక్స్ అయి కన్ఫర్మ్ అయితే డెఫినెట్లీ వన్ ఓకే న్యూ డైరెక్టర్సా లేదంటే న్యూ డైరెక్టర్ న్యూ డైరెక్టర్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ టాలీవుడ్ లో నడుస్తున్నది అంటే ఎన్ జనరేషన్ న్యూ డైరెక్టర్స్ వచ్చి బ్లాక్ బాస్టర్లు గుర్తు ఉన్నారు సో అలా అయితే స్టోరీ డిస్కషన్ లో డిస్కషన్ లో అండ్ ఇంకొకటి ఏంటంటే హాలీవుడ్ లో తీయాలి అంటే సో అక్కడ సో అదే చూస్తారు వరకు యాక్టర్స్ అంతా చూస్తుంటే ఓకే ఇది హాలీవుడ్ సినిమాలో ఉంది కదా అని చెప్పేసి తర్వాత మీ వరకు వచ్చే వరకు ఓకే మన వతనంలా ఉన్నాడే అనేది ఫీలింగ్ ఇంకొకటి మీరు కూర్చుంటారు టేబుల్ మీద కూర్చొని అలా కాఫీ సబ్ బ్లడ్ బ్లడ్లో మాకు కనబడుతుంది మీకు అక్కడ ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ ఏంటండి అదే అంటే ఎస్ మీరు చూసింది కరెక్టే చెప్పాను కదండి సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎందుకు అలా కనిపించింది అనేది ఆడియన్స్కి అయితే మాకైతే అది అలాగే కనిపించింది మీకు కూడా అలా కనిపించే ఉందా ఉంటుందా సినిమాలో అది నేను చెప్పానని అది చెబితే చాలా స్టోరీ అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్లో యాడ్ అయి ఉంటుంది ఎంత ఫ్రాంక్ గా చెప్పారండి చెప్పారండి తప్పదు కదండి కష్టపడి తీసిన అఫ్ కోర్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు అంటే అప్పటి నుంచి చూసుకుంటే మమ్మీ నుంచి అటు నుంచి అంటే సిజి వర్క్ ఇందులో ఎంత వరకు ఉందండి చాలా తక్కువ ఉందండి మేము ఐ వాంటెడ్ టు హ్యావ్ చాలా చిన్న చిన్న విషయాలకు మాత్రమే సిజి వాడాము మేకప్ దయ్యాలకి మీరు చూసిన అదంతా ప్రాస్థెటిక్స్ అండి మేకప్ వేయించాము మేము అక్కడ ఇట్ ఫోర్ ఫైవ్ అవర్స్ సేమ్ బాగా చేసే అండి యా అదంతా మా క్రెడిట్ గోస్ టు ఆర్ మేకప్ లేడీ సారా తను షీ డిడ్ రియలీ గుడ్ దానికి చాలా టైం పట్టేది మేము పొద్దున త్రీ కి స్టార్ట్ చేసేవాళ్ళం మేకప్ లేడీస్ వాళ్ళంతా ఎవరైతే వర్క్ చేశారో థ్యాంక్ సో మచ్ వాళ్ళందరికీ పాపం వాళ్ళంతా కూర్చొని బాగా చేశారు ఓకే అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఎక్కువ వెల్నోన్ వాళ్ళు అయితే మనకి తెలుస్తారు ఇక్కడ హాలీవుడ్ యాక్టర్స్ అంటే ఇక్కడ ఈ మూవీలో తీసుకున్న యాక్టర్స్ అంతా అంటే అప్కమింగ్ లేదంటే కొందరు అప్కమింగ్ అండి కొందరు న్యూ టాలెంట్ నాలాగే సో వాళ్ళని తీసుకున్నారు కొందరు మెయిన్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్లో తను షీ డిట్ సిబిఐ అని చెప్పి హెచ్పిఓలో ఒక సిరీస్ వస్తుంది దాంట్లో యాక్ట్ చేసింది షీఈ్ గుడ్ వెల్ నోన్ యాక్టర్ యాక్ట్రెస్ ఓకే ఇంకా చెప్పాను కదా సినిమాటోగ్రాఫర్ ఈస్ అండ్ ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫర్ అండి జపాన్ నుంచి వచ్చారు ఈ షూటింగ్ కోసం అని ఓకే ఎలా ఓపించారు అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ అట్లా ఓపీచర్ మా డైరెక్టర్ రెఫరెన్స్ అండి మా డైరెక్టర్ ఇంకా తిను చాలా ఇయర్స్ బ్యాక్ వర్క్ చేశారు ఆ రిలేషన్షిప్తో మొత్తానికి అయితే ఒక ఇల్లుని పెట్టుకొని అందరిని అందరిని అట్రాక్ట్ చేశారు దానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే యుఎస్ లో ఇట్లాంటి పాత ఇల్లు అట్లాంటి సెటప్ లు దొరకడం కష్టం అవునండి యాక్చువల్లీ చాలా వరకు మూవీస్ లో పాత ఇల్లు ఎక్కడో ఉన్నట్టు మాకు కనపడతాయి కదా అంటే ఆడియన్స్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీస్ కదండి సో వాళ్ళు సెట్ చేసేస్తారు వాళ్ళకి వన్ టూ మిలియన్ డాలర్స్ కాదనుకుంటే వాళ్ళు చాలా మిలియన్స్ లో తీస్తారు కదా చిన్న ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా కాదు జస్ట్ సొంతగా ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళకి ఇట్ మంత్స్ ఫర్ మీ టు దట్ హౌస్ మళ్ళీ దొరికిన తర్వాత కూడా పర్మిషన్ చెప్పాను కదా ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఆ విషయంలో ఓనర్ మళ్ళీ మనకి పర్మిషన్ ఇవ్వడము ఇట్లాంటివి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి బట్ ఈవెన్చువలీ వచ్చింది ఇల్లు యాక్చువల్లీ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఆ స్టోరీకి సో ఇందులో పేరు ఉందండి మీకు గోస్తోనే ఉంటారు పేరు లేదండి అంటే ట్రైలర్లో అంతా చూపించారు కదా సో అంత డౌట్ నుండి అడిగిన పేరు లేదు ఒక కిల్లర్ గురించి స్టోరీ ఓకే అందుకే సైకలాజికల్ థ్రిల్లర్ అని ఉంది కానీ మాకు మొత్తం హారర్ ఎలిమెంట్స్ చూస్తే ఎక్కువ ఈ కంటెంటే ఉందేమో ఇందులో అన్నట్టుగా అంటే కళ్ళకు చూసింది మెయిన్ కదా సో అది ఉన్ ఉన్నట్టే మాకైతే కనిపించింది మీరు అంటే ఏం చెప్తారంటే ఎలిమెంట్స్ మాకు ఇది అని చెప్పాను కదా ఇంకా ఏమి ఎలి ఎలిమెంట్స్ ఉన్నాయి బేసిక్ ఏంటంటే ఇతను ఒక ఫోటోగ్రాఫర్ అండి ఇంకొక విషయం ఏంటంటే అ మ్యూట్ మూగవాడు అతను ఒక మూగ సౌండ్ చేయలేదు రైట్ సో మూగవాడు తను తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే బేసిక్గా అంటే తెలిసి చంపినా తెలియకపోయినా చంపినా ఎందుకు చంపుతున్నాడు అసలు ఎట్లా కిల్లర్గా మారాడు తనకి చైల్డ్హుడ్ డ్రామా ఏదైతే ఉందో ఎందుకు ట్రిగ్గర్ చేసింది అనేది మెయిన్ కోర్ థీమ్ దాని నుంచి ఇంకా స్టోరీ వెళ్ళిపోతుంది ఓకే ఎన్ని హౌస్లు తీసారండి అంటే బేసిక్గా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇప్పుడు హాలీవుడ్ అయితే వన్ అండ్ హాఫ్ అలా తీస్తున్నారు సో మనది వన్ అవర్ సెవెంటీన్ మినిట్స్ అండి సెవెంటీన్ మినిట్స్ వన్ సెవెన్ ఎస్ వన్ అవర్ సెవెంటీన్ మినిట్స్ ఓకే